Hello friends, welcome back to my channel. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రావణమాసం. శ్రావణమాసం యొక్క విశిష్టతను మనం ఈరోజు తెలుసుకుందాం. చంద్రమానాన్ని అనుసరించి తెలుగు నెలల క్రమంలో శ్రావణమాసం 5వ మాసం. ఇది సర్వ దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం. తిథులు రోజులతో సంబంధం లేకుండా చేసే పూజలు వ్రతాలు అనేక శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజు పండుగలాగా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం ఈ శ్రావణమాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరులో వచ్చే ఈ మాసం అంటే మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి వైశిష్టం చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైనదే ఈ శ్రావణమాసం. శ్రావణమాసం అంటే శుభమాసం. దీనిని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, గరుడ పంచమి, పుత్రత ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణలతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకొని తమకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాల సముద్ర మతనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివునికి అభిషేకాలు, మంగళవారం గౌరీవ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వెంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితో పాటు గరుడ పంచమి, పుత్ర దైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణిమ, ఋషి పంచమి, గోవత్స బహుళ శీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. శివుడికి శ్రావణమాసం అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వపత్రాలు, ఉమ్మెత్తు కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరారాధన చేస్తారు. శుభమంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ రోజున గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అక్షింతులతో పూజలు నిర్వహిస్తారు. కొత్తగా వివాహమైన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. మంచి భర్త లభించాలని అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసం మొదలైన 4వ రోజునే వచ్చే పండుగ నాగపంచమి. శివుడి ఆభరణమైన నాగేంద్రుని పూజించడం హైందవ ఆచారం. పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చక్కెరలతో చేసిన పడగలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రదై ఏకాదశి అన్నారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయిస్తారు. వరాలిచ్చే దేవత వరలక్ష్మి వ్రతం వల్ల భర్తలకు ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుష్ కలుగుతాయని విశ్వాసం. పురాణాల ప్రకారం చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలను పొందింది. శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు.
అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి మంచి కలిగించాలని ధర్మాచారాలను పండుగగా ఆచరించడం నియమం. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మళ్లించి మానసిక శాంతి పొందటానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలోని ఆచారాల ముఖ్యోద్దేశం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి కొన్ని శ్రావణ మాసంలో మన ఉన్నటువంటి విశిష్టత అన్నమాట. ఇంకా కొన్ని ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి.